ఏపీ విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 8,000 విద్యా వాలంటీర్ పోస్టుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు కింద ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను విద్యాశాఖ లెక్క తేల్చింది. మొత్తం పోస్టుల్లో 2,400 ఎస్జీటీ పోస్టులు కాగా మిగతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలకు ఎంపికైన ఎస్జీటీ టీచర్లకు 5,000 రూపాయలు, స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు 7,000 జీతంగా చెల్లించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి విద్యా వాలంటీర్లను నియమించనున్నారు. విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి సంబంధించి అత్యధికంగా తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో 8,000 చొప్పున పోస్టులు భర్తీగా చేయనున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 100 చొప్పున పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.